Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి ఈ రాష్ట్ర ప్రజానీకానికి తల్లి అయినటువంటి విజయమ్మ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభావేదిక మీద ఆశీనులైనటువంటి పెద్దలకి ఇక్కడ విచ్చేసినటువంటి లక్షలాది మంది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఒక నలుగురు గురించి చెప్పాలి మీకు. ఆ నలుగురు మీకు తెలిసే ఉంటుంది. ఆ నలుగురిని కలిపి 420 గాళ్ళు అంటారు. ఒకడు దీనికి రాజగురువు రామోజీరావు. మా గుడివాడ పక్కనే ఒక 5 కిలోమీటర్ల దూరంలో పెదపారిపూడి గ్రామం అని చెప్పి ఆ గ్రామంలో పుట్టి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి ఒక పేపర్ స్థాపించి పచ్చళ్ళు అమ్మి టీవీలు పెట్టి ఈ రాష్ట్రాన్ని ఎవడ ముఖ్యమంత్రిగా ఉండాలి, ఈ దేశానికి ఎవడ ప్రధానమంత్రిగా ఉండాలి, నా పేపర్ చదివి ప్రజలు డిసైడ్ చేస్తారని చెప్పి పిచ్చి బ్యామల్లో బతుకుతున్నటువంటి పిచ్చి రామోజీరావు. రెండోవాడు ఏబిఎన్ రాధాకృష్ణ సైకిల్ మీద పేపర్ బాయ్గా వచ్చాడు హైదరాబాద్. ఒక సైకిల్ వేసుకుని వచ్చాడు ఊళ్ళో నుంచి. ఆ సైకిల్ మీద పేపర్లు పెట్టి ఆంధ్రజ్యోతి పేపర్ ఇంటింటికి వేసినటువంటి వ్యక్తి రాధాకృష్ణ. ఈ సైకిల్ పేద వచ్చినటువంటి దొంగ ఆంధ్రజ్యోతి పేపర్కి యజమాని అయ్యాడు. మూడోవాడు బిఆర్ నాయుడు. బీహెచ్ఎల్లోనే అక్కడ ఉద్యోగం చేస్తున్నవాడు. తర్వాత ఈ ప్రపంచంలో ఎవడో కనిపెట్టలేనటువంటి ఓ మందు కనిపెట్టాడంట. ఏంటో తెలిసేది, బట్టదాలకి నూనె రాస్తే బొచ్చు వస్తుందని చెప్పి అమ్మాడు. 500 కోట్ల రూపాయలు సంపాదించాడు బట్టదాలకు నూనె రాసుకోండి బొచ్చు వస్తుందని చెప్పి. ఈ బొచ్చు మీద సంపాదించినటువంటి బిఆర్ నాయుడు TV5. ఇక వీళ్ళందరికీ కావలసినటువంటి వ్యక్తి, వాళ్ళ జేబులో ఉన్నటువంటి వ్యక్తి ఎవడైతే మడతమంతంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రాన్ని దోచుకోవచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదని లూటీ చేయొచ్చు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఫిలిం సిటీ కట్టొచ్చు 1200 ఎకరాలతో, ఈ రాష్ట్రాన్ని దొంగలించవచ్చు, 1000 కోట్లు సంపాదించవచ్చు అని చెప్పి ఒక దొంగల ముఠాగా ఏర్పడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన చేసేటువంటి ప్రభుత్వం మీద పొద్దున్న లేచిన దానికి రాత్రి పడుకునే వరకు దుష్ప్రచారం. ఒక మంచి కార్యక్రమం చేసినా కూడా దానికి కోడిగుడ్లు ఎక్కడ పీకుతారు ఈ నలుగురు. ఈరోజు మీరందరూ కూడా ఒకటి ఆలోచించుకోండి. ఇందాక మా పేరు నాని గారు చెప్తా, వీళ్ళ నలుగురికి జగన్మోహన్ రెడ్డి గారు భయపడతాడా అని అడుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నలుగురికి ఆయన భయపడతాం ఎందుకు? ఆయన చెప్తున్నాడు 2-3 మీటింగ్లు ఉన్నా ఏక మొక్క కూడా పీకలేరని చెప్పి నలుగురు పేర్లు చెప్పి. ఆయన అవసరం లేదు. ఈ 420 గాళ్ళకి నేను కూడా భయపడను. భయం ఎవరు అంటే భయమా? ఈ రాష్ట్రంలో బ్రోకర్ గాళ్ళు అంటే భయం ఉంటుందా? నా గడ్డంలో ఉన్నటువంటి ఇంటికి కూడా పేకలేరు వాళ్ళు. భయం కాదు,
ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డు తొలగించుకోవాలి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల నుంచి సమూలంగా తీసేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తి లేకపోతే వీళ్ళు ఆడింది ఆట పాడింది పాట. చంద్రబాబును పెట్టుకుని అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని దోచుకోవచ్చు, అడ్డగోలుగా పైరువీలు చేసుకోవచ్చు. ఈ జగన్మోహన్ రెడ్డిని దించాలంటే ఎలా దించాలో వాళ్ళకి అర్థం కావట్లా. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి వాగ్దానాన్ని 95% వాగ్దానాలని నెరవేర్చినటువంటి పార్టీని నెరవేర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు విద్యారంగంలో అమ్మ ఒడి అని చెప్పి 20,000 కోట్ల రూపాయలు ఈ 3 సంవత్సరాల్లో తల్లుల అకౌంట్లు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నాడు నేడు అని చెప్పి 3 విడతలుగా దాదాపు 20,000 కోట్ల రూపాయలు పెట్టి 45,000 ప్రైవేటు స్కూల్స్ ని ఆధునీకరణ చేయించి స్కూల్ బోర్డులు కానించి పిల్లలు కూర్చునేటువంటి బల్లలో కుర్చీలు కానించి వాళ్ళు వాడేటువంటి టాయిలెట్స్ కానించి స్కూల్ గ్రౌండ్స్ కానించి అన్నిటినీ కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు కట్టుకునేటువంటి బట్టలు కానించి, వాళ్ళు చదువుకున్నటువంటి పుస్తకాలు కానించి, వాళ్ళు నేర్చుకున్నటువంటి ఇంగ్లీష్ విద్య కానించి, వాళ్ళకి ఏ రకమైనటువంటి ల్యాప్టాప్లు ఇవ్వాలి, వాళ్ళకి ఏ రకమైనటువంటి ఫుడ్ పెట్టాలి, ఇవన్నీ కూడా ఒక సొంత తండ్రిలాగా తన పిల్లలకి ఏ రకంగా చూస్తాడో ఆ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద పిల్లల కోసం ఒక తండ్రి స్థానంలో నిలబడి 60,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఓటు లేనటువంటి పిల్లలకి పిల్లల కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో 3-4 వేల కోట్ల రూపాయలు కూడా ఈ విద్యారంగానికి ఖర్చు పెట్టాల. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాడు విద్యారంగానికి నాడు నేడు కింద 1000 కోట్లు ఖర్చు పెడతాను, ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తాను, ఈ పిల్లలకి ఫుడ్ మారుస్తాను, బట్టలు ఇస్తాను, పుస్తకాలు ఇస్తాను, ఐపాడ్స్ ఇస్తాను, ఇవన్నీ ఏ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలా, ఏ సభలోనూ చెప్పలా, పాదయాత్రలో ఏ ఎన్నికల వాగ్దానాలను చేయలా. అయినా కూడా ముఖ్యమంత్రి అయినాక ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చూసి మీ పిల్లల్ని బాగా చదివిస్తే, ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుంటే రేపు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తుంది. ఇక్కడ కాకపోతే ఈ దేశంలో కాకపోతే ఏ దేశానికైనా వెళ్ళి వాళ్ళు ఆర్థికంగా మీ కుటుంబాలకు అండగా ఉంటారు. మనం నేర్పగలిగినది, భవిష్యత్తు పిల్లలకు ఇవ్వగలిగినది విద్యనని చెప్పి ఒక తండ్రిగా నమ్మాడు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 60,000 కోట్ల రూపాయలు ఓట్లు లేనటువంటి పిల్లల కోసం, అడగనటువంటి పిల్లల కోసం ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదాయాన్ని ఖర్చు పెడుతున్నటువంటి తండ్రి స్థానంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదని చెప్తారు. దేనికంటే ఇంగ్లీష్ మీడియం అంట, తెలుగు చేరకూడదు పెట్టాడంట. ఆయన తెలుగు ఎందుకు చెడిపోతారంటే ఆయన అడిగాడు, ఇంతవరకు ఒక్కడు కూడా సమాధానం చెప్పలా. రామోజీరావు కానీ, రాధాకృష్ణ కానీ, బీఆర్ నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఈ రాష్ట్ర ఉప ప్రధాని వెంకయ్య నాయుడు కానీ మీ పిల్లల్ని ఏ స్కూల్లో చదివించారు? మీ మనవల్ని మనవలని ఏ స్కూల్లో చదివిస్తున్నారు? ఒక్కడు కూడా సమాధానం చెప్పలా. మొత్తం ఇంగ్లీష్ మీడియంలో చదివించారు. ఈ రాష్ట్రంలో తెలుగుని కాపాడుతున్నటువంటి బాధ్యత రెక్కాడితే కానీ దొక్కాడినటువంటి నిరుపేద పిల్లలకుందా? దేశ దేశాలు ఇరిగి తిరిగి ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుని కోటాను కోట్లు సంపాదించుకునేటువంటి అవకాశం ఉన్నత విద్యలు చదివించుకునే డబ్బు ఉన్నటువంటి మాబోటి పిల్లల దగ్గర ఉందా? ఈరోజు ఒక ఇంగ్లీష్ మీడియం తీసుకురావడానికి కోర్టులకు వెళ్ళి ఒకటి కాదు ఎన్ని రకాలకు ఇబ్బంది పెట్టారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 31 లక్షల మంది మహిళలకి ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఇళ్ళు నిర్మాణం చేసి వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నాడు. అదేవిధంగా పెన్షన్ల గురించి చంద్రబాబు నాయుడు అంటారు 2000 చేశాడు దొంగ. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక దసరా పండుగ వచ్చేదాకా అక్టోబర్ దాకా మొదట 5 నెలలు ఈ ముష్టి 200 ఇచ్చాడు, 200 రూపాయలు ఇచ్చాడు 5 నెలలు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే
2000 రూపాయలు ఇస్తాను 5 సంవత్సరాలు 2017లో. మరి ఆయన ఎన్నికలు ఇంకా 5 నెలలు ఉందనగా 2000 రూపాయలు చేశాడు, మధ్యలో 1000 రూపాయలు ఇచ్చాడు. అంటే మనిషికి యావరేజ్ పెన్షన్ తీసుకున్నటువంటి మనిషికి 1000 రూపాయలు ఇచ్చాడు. 60 నెలలో 60,000 రూపాయలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి ఈ రోజు 2500 రూపాయలు ఇస్తున్నాడు. 2250 రూపాయలు కొంతకాలం ఇచ్చారు మొదట్లో 2000. మరి రేపు జనవరి 1వ తారీఖు నుంచి 2750, ఆ తర్వాత 3000 ఇస్తే యావరేజ్ 2500 రూపాయలు ఇస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర సంపద ఎంత ఖర్చు పెడుతున్నాడు? ఒక పెన్షన్లకి 37 లక్షల మందికి చంద్రబాబు నాయుడు నెలకి 370 రూపాయలు 370 కోట్ల రూపాయలు చొప్పున 20,000 కోట్ల రూపాయలు పెన్షన్లకి ఈ రాష్ట్రంలో ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు 62 లక్షల మంది నిరుపేదలకి పెన్షన్ల రూపాయలను 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు 100 కోట్ల రూపాయలు పెన్షన్లు ఖర్చు పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఎక్కడ? కాబట్టి ఇవన్నీ కూడా ఈ పత్రం మీడియా నడిపేటువంటి పనికి మాలినటువంటి ఏబిఎన్ రాధాకృష్ణకి కానీ, బిఆర్ నాయుడికి కానీ, TV5 నాయుడికి కానీ, రామోజీరావు కానీ తెలియదు తెలుసు. అయినా కూడా ప్రజల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేయాలి. ఈరోజు పొద్దున్నే 7 గంటలకి 3 ఛానల్స్ బిగించేస్తారు. సూటు బూటు వేసుకుని యాంకర్లు కూర్చుంటారు. పనికి మాలినటువంటి 4 వెధవులను తీసుకొచ్చి వాళ్ళు మేధావులు అని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఇక డిబేట్ నిన్న ఈ రోజు అయితే మొత్తం విజయమ్మ గారి మీద డిబేట్, కేంద్ర మీద లేదు. ఏదోటి కోడిగుడ్డు కేకలు పీకాలి. జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశాడు, చంద్రబాబు నాయుడు వస్తే కనుక ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తాడని చెబుతారు. సిగ్గు శరం లేనటువంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు మతి స్థిమితం తప్పి పిచ్చి పిచ్చిగా తిరుగుతూ నిన్నెక్కడో చిత్తూరు జిల్లాకు పోయి అంటాడు నాతో పిచ్చి కథలు ఆడొద్దు అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుతో పిచ్చి కథలు ఆడుతున్నాడు, పిచ్చి ఆటలు ఆడొద్దు అని చెబుతున్నాడు. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు భగభగం ఉండేటువంటి సూర్యుడు అంటాడు. ఆ సూర్యుడికి కాంతినివ్వటమే తెలుసు, ఆ సూర్యుడికి వేడినివ్వటమే తెలుసు. అయినా కూడా సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు వస్తాయి, అది తాత్కాలికం. వీళ్ళేదో గ్రహణం పట్టింది సూర్యుడి కంటే, సూర్యుడికి కాదు గ్రహణం పట్టేది, సూర్యుడికి భూమికి ఉన్నటువంటి మధ్యలో ఇంకో గ్రహణం, శనిగ్రహం లాంటి ఈ రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు లాంటి ఇటువంటి లుచ్చాగాళ్ళు 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో పొరలాగా వస్తారు కానీ భగభగమండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆపలేరు. ఈ రాష్ట్రంలో పేద ప్రజలు పిల్లల్ని చదివించుకోవాలన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఈ ఒక ఇంటికి కల నెరవేర్చుకోవాలన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాలు ఆర్థికంగా పైకి రావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించుకోవాల్సినటువంటి అవసరం. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా 10 కాలాల పాటు ఆ స్థానంలో కూర్చోబెట్టాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ లో పార్టీలో పనిచేస్తున్నటువంటి ప్రతి నాయకుల్లోనూ ఉండాలి, ప్రతి కార్యకర్తకి ఉండాలి. ఇటువంటి దుస్తచరిత్ర, ఇటువంటి గజ్జి దొంగలు, ఇటువంటి పోర్టుండి నా కొడుకులు ఎంతమంది వచ్చినా కూడా వీళ్ళని రేపు 2024లో జరగబోయేటువంటి ఎన్నికల్లో పాతాళంలో గొయ్యి తీసి ఈ 4 420 గాల్ని వీళ్ళతో పాటు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ని, పనికిరానటువంటి ఉత్తుత్తి పుత్రుడు ఈ పొప్పు నాయుడు లోకేష్ గారిని, ఈ 6 గొయ్యి తీసి ఈ రాష్ట్రంలో గోధుల పాతి పెడదాకి మీరు మేము కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి పేద ప్రజల కోసం నేను కోరుతున్నా. ఎవడో కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు చెబుతాడు ఈ రాష్ట్రం అంటే 24లో అధికారంలోకి వచ్చేస్తాడంట, ఒట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరానని చెప్పుద్ది. చంద్రబాబు నాయుడు, రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు వీళ్ళ ముగ్గురు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయలేరు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి
ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో రాజకీయ పార్టీలు నడిపేటువంటి పార్టీల్లో ఇంత పనికి మాలినటువంటి సౌట దద్దమ్మ వెదవ ఎవడో లేడు ఈ దేశంలో. చంద్రబాబు నాయుడు స్వంతకాంక్షం చేయదండి, చంద్రగిరి నియోజకవర్గం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 1995లో వచ్చాడు. ఈరోజు ఇప్పుడు చెప్పుకున్నాడు 30 ఏళ్ళు తెలుగుదేశం పార్టీకి నేనే అధ్యక్షుడు అని చెప్పి సిగ్గు లేకుండా ఈ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రతిపక్ష నాయకుడు 40 ఏళ్ళు ఇండస్ట్రీ 40 ఏళ్ళు రాజకీయం చెప్పేటువంటి దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు చంద్రగిరిలో పుట్టాడు. నారావారిపల్లి కాన్స్టిట్యున్సీ, ఆ కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక 5 సార్లు ఎన్నికలు జరిగితే 99లో కాంగ్రెస్ పార్టీ గల్లా అరుణ్ కుమార్ గెలిచింది, 2004లో గల్లా అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 2009లో గల్లా అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఈరోజు 14-19లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి చెవిరెడ్డి గారు గెలిచాడు. అంటే 5 సార్లు ఎన్నికలు జరిగి నువ్వు పుట్టి పెరిగి నీ ఊరున్నటువంటి గ్రామం, నువ్వు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం 78లో నువ్వు ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడిగా 5 సార్లు పోటీ చేస్తే ఒక్కసారి కూడా గెలవలేనటువంటి సవట దద్దమ్మ సన్నాసి చంద్రబాబు నాయుడు, కొడుకుని మంగళగిరిలో గెలిపించుకోలేనటువంటి సొంత పప్పుగాడిని ఎమ్మెల్యేని కూడా చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టముందు కానీ పుట్టినాక కానీ ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినాయి, 7 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే మొన్న ముష్టి 3 పార్లమెంట్లు గెలిచాడు. ఈ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా 2004, 2005, 2009, 2006 పార్లమెంట్లు గెలిచాడు. ఆ రోజు 47 సీట్లు పరిమితం అయ్యాడు, మొన్న 23 సీట్లు పరిమితం అయ్యాడు. ఈడెప్పుడో 1924లో నేనే ముఖ్యమంత్రి అవుతా, నేనే చేస్తా, నేనే చూస్తా, వడ్డీతో సాగిస్తా, నా గడ్డంలో బొత్తు కూడా పేగలను, ముఖ్యమంత్రి అయ్యేది లేదు చచ్చేది లేదు. కాబట్టి అయినా కూడా అందరూ అప్రమత్తంగా ఈ 420 గాళ్ళు ఈ పట్టణంలో అమ్ముకునేటువంటి రామోజీరావుని 90 ఏళ్ళు పైన వచ్చినాయి, అది సరిగ్గా మైండ్ పనిచేయట్లేదన్న. చంద్రబాబు నాయుడికి 75 ఏళ్ళు, ఆడి అల్జిమర్స్తో బాధపడుతున్నాడు, ఆడికి మైండ్ పనిచేయట్లా ఏం మాట్లాడతాడో కూడా మా అందరం చూస్తున్నాం. ఇక ఈ పిఆర్ నాయుడు, ఏబిఎన్ రాధాకృష్ణ పిచ్చెక్కిపోయి ఉన్నారు. చివరిగా నేను మీకు అసెంబ్లీలో కూడా ఒక మనవి చేశాను, మీరు సీరియస్ గా తీసుకోవాలి. 2024 ఎన్నికలు అవుతాయి, మీ దెబ్బకి రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, చంద్రబాబు నాయుడు వీళ్ళు పర్మనెంట్ గా పిచ్చ్ హాస్పిటల్లో పేషెంట్లుగా చేరబోతున్నారు. కాబట్టి ఈ పిచ్చాళ్ళకి హాస్పిటల్ కలర్ పసుపు ఉండాలి. ఆ హాస్పిటల్ పేరు కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు మానసిక వైకల్య కేంద్రం అంటే లోపల పోతారు, లేకపోతే రావు, వేరే రంగులు ఉంటాయి. కాబట్టి అమరావతిలో ఒక 5 ఎకరాల స్థలాన్ని కేటాయించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మానసిక వైకల్య కేంద్రం అని చెప్పి ఒకటి నిర్మాణం చేసి పసుపు రంగేసి చంద్రబాబు నాయుడు పేరు బొమ్మ పెట్టి మీ బొమ్మ, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెడతారు మేనిఫెస్టో కాగితం మీద. అట మళ్ళీ చంద్రబాబుది లోకేష్ బాబు బొమ్మలు ఉండాలి అటు మీద ఉంటేనే ఈ పిచ్చినా కొడుకులు హాస్పిటల్లోకి వస్తారు. కాబట్టి 2024 ఎన్నికలైనాక ఈ పిచ్చి పట్టినటువంటి ఈ రామోజీరావుని, ఈ రాధాకృష్ణని, ఈ బిఆర్ నాయుడిని, ఈ చంద్రబాబు నాయుడిని ఆ మానసిక చంద్రబాబు మానసిక వైకల్య కేంద్రంలో చేర్చి శాశ్వత సభ్యులుగా 2024 నుంచి వాళ్ళు పోయేదాకా కూడా మీ ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈరోజు చివరిగా ఒకటే మీ అందరికీ మనవి, ఒక తల్లి అయినా ఒక తండ్రి అయినా వానపడతండి. వరుణ దేవుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని రాజశేఖర రెడ్డి గారు చెప్పాడు, తప్పదు మనకి. ఒక తల్లి అయినా ఒక తండ్రి అయినా పిల్లలు బాగుండాలి, వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాల్లో వాళ్ళకు విజయం లభించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు. విజయమ్మ గారికి 2 పిల్లలు, ఈరోజు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ షర్మిలమ్మ,
ఇద్దరు రెండు దారులు నడుస్తున్నారు, రెండు రాష్ట్రాలని ప్రాతినిధ్యం వహిస్తూ. కాబట్టి ఇక్కడ జగన్బాబు కానీ, అక్కడ షర్మిలమ్మకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఈ పట్టణ మీడియాకు కానీ ఇబ్బంది లేకుండా నా పదవికి నేను రాజీనామా చేసి ఒక తల్లిగా కొనసాగుతానని చెప్తే, నిన్న మధ్యాహ్నం నుంచి ఈ 420 నా కొడుకులు, ఒక అమ్మకి ఒక అప్పకి పుట్టినటువంటి ఈ 420 నా కొడుకులు ఏం మాట్లాడతారు? వీళ్ళకు ఒక అమ్మ ఉందా, ఒక అప్ప ఉన్నాడా? విజయమ్మ గురించి ఏం మాట్లాడతారు? ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి తండ్రి రాజశేఖర రెడ్డి గారైతే తల్లి విజయమ్మ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు పదవికి రాజీనామాలు చేస్తే తల్లి ఉద్యోగం పోతుందా? ఈ దేశంలో, ఈ ప్రపంచంలో తల్లిని మించినటువంటి స్థానం ఏమైనా ఉంటుందా? తల్లిని మించినటువంటి స్థానం ఏమైనా ఉంటుందా? నేను తల్లిగా ఉంటా, నా బిడ్డలిద్దరూ బాగుండాలి, నాకు పదవి ముఖ్యం కాదు, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు అండగా ఉంటాను, నా పిల్లలు బాగుండాలి, నా గురించి వాళ్ళు ఇబ్బంది పడకూడదు, నేను తల్లిగా ఉంటానని చెబితే, ఈ దిక్కుమాలిన తల్లి విలువ తెలన్నటువంటి, తల్లి గురించి తెలన్నటువంటి ఈ 420 నా కొడుకులు నిన్న మధ్యాహ్నం నుంచి ఆవిడిని తీసుకొస్తారు. రాజశేఖర రెడ్డి గారు తండ్రి రాజారెడ్డి గారు అంటారు. రాజారెడ్డి గారిని వదలరు, రాజశేఖర రెడ్డి గారిని వదలరు, జగన్మోహన్ రెడ్డి గారిని వదలరు. ఇప్పుడు కొత్తగా నిన్న మొన్న మీ అమ్మాయిని కూడా తీసుకొచ్చాడు అన్న చంద్రబాబు డైరెక్టర్. అక్కడెక్కడికో వెళ్ళి చదువుతుంది, జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్ వేసుకెళ్ళాడు, నీ కొడుకు స్టాన్ఫర్డ్ అమెరికాలో ఉన్నప్పుడు నువ్వు నీ కుటుంబ సభ్యులు నడిచెళ్ళారా ఫ్లైట్లు వెళ్ళక? తింటే వెళ్ళారు లేకపోతే సంవత్సరంలో ఈనుకుంటూ వెళ్ళారా? ఫ్లైట్లో వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. దేంటి వెళ్తారా ఫారిన్? అమెరికా నువ్వు దేంటి వెళ్తావు? ఫ్లైట్లో వెళ్ళక దేంటి వెళ్తావు? నడుచుకుంటూ వెళ్తావా? పూర్తిగా మైండ్ చెడిపోయింది. ఆ పిల్ల టాపరు, స్కాలర్షిప్తో ఆ పిల్ల చదువుకుంటే ఆయన కుటుంబ సభ్యులతో వెళ్ళి పక్కన ఫోటో పెట్టారు సోషల్ మీడియాలో. ఆ పిల్లకి సర్టిఫికేట్ ఇస్తా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మాయి అని చెప్పి అభినందిస్తా. కళ్ళు పగబగబగమని మండిపోయినాయి. ఆ పిల్లను కూడా తీసుకొచ్చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు కనుక మేమన్నా అమ్మ అనకపోయినా ఎక్కి ఎక్కి ఏడుస్తాడు యాక్షన్. చంద్రబాబు నాయుడికి ఉద్యోగం నీచం లేదు. భార్యనన్నా తండ్రినన్నా తల్లినన్నా ఎవరినన్నా కూడా పట్టించుకోనటువంటి దిక్కుమాలినటువంటి బతుకొస్తుంది. అటువంటి వ్యక్తి అసెంబ్లీలో జరగనటువంటి దానికి నా భార్య అంబటి రాంబాబు అన్నాడు, కొడాలి నాని అన్నాడు, ఆడన్నాడు ఈడన్నాడని ఎక్కెక్కి దొంగ ఏడుపు ఎట్ట ఏడ్చాడో మీరు చూశారుగా. ఎవడన్నా కళ్ళు తుడుచుకుంటాడు ఏడిస్తే ముక్కు తుడుచుకుంటారా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు నాకు, చంద్రబాబు నాయుడికి ఏడవాలన్నది ఎట్ట నేర్పాలంటే మామూలుగా చూపిస్తే రాదంట. ఆయనకు ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఒక స్క్రీన్ పెట్టి ఆ స్క్రీన్ మీద చూపించాలంట సార్ ఇస్తే ఏడవాలని. అప్పుడే వస్తుంది వీడికి, వీడు 20 సంవత్సరాల నుంచి ఇట్లా బుర్ర తింటాం మొదలెట్టి చంద్రబాబు నాయుడు అలా అయిపోయాడు, పాపం చూపించినట్టున్నారు డైరెక్ట్ గా కుదరలేదు యాక్షన్ అని చెప్పి. చంద్రబాబు నాయుడు భార్యని ఎవరో కూడా ఏమన్నా, నిన్న కాక మొన్న చిత్తూరు జిల్లాలో జగన్ రెడ్డి నీ భార్యని భారతమ్మని అరెస్ట్ చేస్తే దమ్ముందా నీకు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ చెడిపోయిందా? వాళ్ళ భార్యను ఆయన అరెస్ట్ చేయను తగ్గి నువ్వంటే సిగ్గు లేకుండా 4 ఓట్ల కోసం మేము అన్నటువంటి మాటలు మేము అన్నామని చెప్పి నీ భార్యని బజారు తీర్చుకొచ్చి దొంగ ఏడుపులు ఏడ్చుకొచ్చినటువంటి 420 నా కొడుకు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి, సింహంలాగా సింగలు పోతాడు. నువ్వు ఒకడెవరా, 4 10 రండి, మీకు 2024 మిమ్మల్ని రాజకీయ సమాధి చేసి మిమ్మల్ని మీ రాజకీయ జీవితాలని పాతాళంలో పాతిపెట్టి మిమ్మల్ని శ్రీనారా చంద్రబాబు నాయుడు మానసిక వైకల్య కేంద్రంలో మీ 420 జాయిన్ చేసి మీకు శాశ్వతంగా అక్కడే ట్రీట్మెంట్ చేసేటువంటి బాధ్యత కూడా ఈ ప్లీనరీ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము తీసుకుంటాం.
ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని దరిద్రం నిష్ఠ దరిద్రం మీ నలుగురినే ఈ పాత్రలో అమ్ముకునేటువంటి రామోజీరావుని పేపర్ మీద అమ్ముకుంటారు సైకిల్ మీద వచ్చినటువంటి ఈ రెండో దొంగ రాధాకృష్ణ బోడి ఉండి బొచ్చు వస్తుందని చెప్పి ఆయిల్ అమ్ముకున్నటువంటి బొచ్చు మీద డబ్బులు సంపాదించినటువంటి ఈ టీవై బిఆర్ నాయుడిని ఈ చంద్రబాబు నాయుడిని నలుగురిని కూడా రాజకీయంగా సమాధి చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా వీళ్ళు చేసినటువంటి కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి 2024లో అఖండ మెజార్టీతో మిమ్మల్ని గెలిపిస్తారన్న. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు పేదల కోసం పనిచేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందుకేస్తే నేను రెండు అడుగులు ముందుకేస్తానని చెప్పి రాజశేఖర రెడ్డి గారి కన్నా 100 అడుగులు ముందుకెళ్లి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నారు. సామాజిక న్యాయంతో బలహీన వర్గాల్ని బీసీలను కానీ ఎస్సీలను కానీ మైనార్టీలను కానీ పైకి తీసుకురావాలన్నటువంటి ఎస్సీలను కానీ పైకి తీసుకురావాలన్నటువంటి మీ దృఢ సంకల్పాన్ని చెక్కు చెదరకుండా ఆ వర్గాలు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు మీకు అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఈ 420 నా కొడుకులు నలుగురు కలిపి జగన్మోహన్ రెడ్డి గారు ఎంటి గారు పేకలేరు, ఆఖరికి నా గడ్డంలో ఉన్నటువంటి బొచ్చు కూడా పేకలేరని చెప్పి బొచ్చుగాళ్ళకి మరి మీరందరూ మనందరం కూడా ఎదుర్కొందామని చెప్తూ సెలవు తీసుకుంటాం.